వస్తుంది కాబట్టి ఏదో రకంగా మనం ఎరిగించాలి అంటే ఈ పీటీ వారెంట్ ఇచ్చి మళ్ళీ ప్రజెంట్ చేసి ఈ వీకెండ్ కూడా ఇక్కడ ఉంచేస్తే మనకే పని జరుగుతుందని చెప్పి ఏదో ఒక దురాలోచన చేస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. నా మనసుకు అనిపించింది నేను చెప్తున్నా. కానీ పాత్రికేయ మిత్రుడు అడిగినట్టు ఒకసారి 17A బేసిస్ లో అది క్వాష్ చేస్తే ఈ రెండింటిలో కూడా సేమ్ 17A విల్ బి అప్లికబుల్ కాబట్టి ఇమీడియట్ గా ఇది కూడా వీళ్ళు ముట్టుకునే దుస్సాహసం చేయకూడదు. మరి దుష్టుణ్ణి మరి దుస్సాహసం కాకపోతే మరి దుష్టుడు ఇంకేం చేస్తాడు? వాడు దుస్సాహమే చేస్తాడు. దానికి అంతకంత అనుభవిస్తారు. మరి ఇందాక నేను చూసా మరి రాజమండ్రి జైల్లో మొన్న అటుకున్న దోమలు తిరగొడుతున్నాయని చెప్పి చెప్పారు. నిన్న వేరే వెంకట సత్యనారాయణ పేరులో వేరే ఉన్న వెంకట ఉన్న దోమకాడికి ఎవరైనా లేచిపోవాల్సిందే. డెంగ్యూ వచ్చి వేరే వెంకట సత్యనారాయణ చచ్చిపోయాడట. ఇది కూడా మా దొంగల కొడుకులు, సారీ టు యూజ్ దిస్ వర్డ్ బట్ అంతకంటే వర్డ్ లేదు మరి పదాలు క్షమించాలి. మరి ఆ పదం వాడినందుకు మరి ఏం చేయాలి చెప్పండి? అది కూడా ఆ చావు బయటికి రాకుండా కవర్ చేయాలని చెప్పి చూశారు. జైల్లో ఖైదీ వేరే వెంకట సత్యనారాయణ చచ్చిపోయాడు, దోమకాడు చచ్చిపోయాడు. అంటే దోమకాడుకి డెంగ్యూ వచ్చింది, మరి డెంగ్యూ వచ్చి మరి వేరే వెంకట సత్యనారాయణ మరణించాడు అదే రాజమండ్రి జైల్లో. అదే రాజమండ్రి జైల్లో మరి తెక్కుట్టేస్తున్నాయి దోమలు చంద్రబాబు నాయుడు గారిని. అసలు మనుషులరా మీరు, దరిద్రం కొడకలరా? ఒక మహోన్నతమైన వ్యక్తిని ఆయన వయసు కన్నా మీరు గౌరవివ్వాలి కదా. మీరే అంటారు కదరా సన్నాసులరా ఆ ముసలోడు ముసలోడు అని. మరి ఆ వయసుకు గౌరవం ఇవ్వాలి కదా. ఆ వయసులో ఉన్న వ్యక్తిని నీ బాబాయికేమో ఒంట వాళ్ళు శుభ్రంగా టక 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 జైల్లో బయటకు వస్తున్నాడు భాస్కర్ రెడ్డి, బ్రహ్మాండంగా వస్తున్నాడు ఒంట బాగోలేదని. దానికి ఏదో ఎస్కార్ట్ బెయిల్ అని ఇచ్చి ముగ్గురు కానిస్టేబుల్ ఒక ఎస్ఐ ఉంటాడు హైదరాబాద్ లోనే వైకింగ్ చేయించుకోవాలి ఇంకెక్కడికి వెళ్ళకూడదని పెట్టారు.